హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ రావడంతో స్పామ్ కాల్ ఒకసారి కట్ చేస్తే వెంటనే రాదని తెలిసిన రేవంత్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు అమ్మ భార్య నేను బాగా మిస్ అవుతున్నారా అని అవతల వైపు గట్టిగా ఒక నవ్వు నవ్వడంతో రేవంత్ కార్ ఆపాడు ఏంట్రా కార్ ఆపావా అని అప్పటి వరకు ఉన్న నవ్వు కాస్త గంభీరంగా మారిపోవడంతో రేవంత్ వెంటనే విండో డౌన్ చేసి అటు ఇటు చూశాడు చెక్ చేస్తున్నావా పట్టుకోలేవు పోలీసు ఎప్పుడైనా నీ నీడ నువ్వు ముట్టుకోగలిగావా పట్టుకోగలిగావా లేదు కదా నేను నీ నీడ లాంటి వాడిని నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది ఖచ్చితంగా నేను చంపేస్తాను ఇది మాత్రం ఫిక్స్ అయిపో కాకపోతే ఒక రెండు రోజులు అన్నది అటు ఇటు అవుతూ ఉండొచ్చు కానీ నిన్ను చంపడం మాత్రం పక్కా అని అన్నాడు రేవంత్ ముందు వాడు నవ్విన దానికన్నా గట్టిగా నవ్వుతూ పిరిగి పందవి నువ్వు కూడా నాకు ఛాలెంజ్ చేస్తున్నావా నీకు నిజంగా మూతి మీద మీసం ఉంటే ఎదురుగా వచ్చాయి పర్వాలేదు నువ్వెంత స్ట్రాంగ్ అయినా నేను తట్టుకుంటాను ఎదురుగా వచ్చి పోరాడి గెలిచిన వాడే నా దృష్టిలో గొప్ప కనీసం అలా ఎదురుగా వచ్చి ఓడిపోయినా సరే నా దృష్టిలో గొప్పవాడి కింద లెక్కనే కానీ చాటుమాటుగా వ్యవహారాలు నడిపే నీలాంటి వాడు ఏది చేసినా సరే నువ్వు పిరికి వాడితోనే సమానం ఎందుకంటే ఎదురుగా వస్తే ఎక్కడ ఓడిపోతానేమో అనే భయం నీకు ఎక్కువగా ఉండటంతో రాలేకపోతున్నావు బేబీ కాల్ పెట్టేయమ్మా అసలే మా అమ్మతో నా భార్యతో బాగా టైం స్పెండ్ చేయాలి నువ్వే గుర్తు చేసావు కదా బాగా మిస్ అవుతున్నానని ఓకే బాయ్ అని రేవంత్ కాల్ కట్ చేశాడు రేవంత్ ఎప్పుడైతే బేబీ అని పిలిచాడో ఆ మాటికి విపరీతమైన కోపం వచ్చి ఫోన్ని విసిరి కొట్టాడు రేవంత్ మాట్లాడడానికైతే ధైర్యంగా మాట్లాడినప్పటికీ తాను చరణ్తో మాట్లాడిన మాటలు ఎలా తెలిసాయి కార్ ఆపింది ఎలా తెలిసింది అంటే నాకు కార్కి ట్రాకర్ ఏమైనా పెట్టాడా నా ఫోన్ ట్రేస్ చేస్తున్నాడా ఓకే అని అనుకుని ఏం చేయాలో ఆలోచన రాగానే ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకున్న రేవంత్ రిలాక్స్గా సోఫాలో పడి ఫోన్ పక్కన పెట్టి షూస్ తీస్తూ ఉండగా కిచెన్లో నుండి వస్తూ ఉన్న పూజ రేవంత్ ని చూసి ఏవండి అప్పుడే వచ్చేసారా కనీసం పిలవనైనా పిలవలేదు అని వెనక్కి వెళ్ళి ఫ్రిజ్లో నుండి ఓ బాటిల్ తీసుకొని వచ్చింది మంజు వదిన ఏం చేస్తుంది అని రేవంత్ అడిగాడు రూంలోనే ఉంది బయటికి సరిగా రావట్లేదు డెసిషన్ తీసుకున్నావు కదా ఇక ఎందుకు ఆలోచన అంటే కూడా వినడం లేదు ఇంకో విషయం ఇంకో త్రీ డేస్లో వెళ్ళిపోతుంది అని పూజ కాస్త దిగులుగానే చెప్పింది అమ్మాయి ఎక్కడా అని రేవంత్ అడిగాడు ఇంట్లోకి కొన్ని సరుకులు అయిపోతే అత్తయ్య అలా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని సూపర్ మార్కెట్కి వెళ్ళింది అని పూజ చెప్పింది ఇలా అని పూజ పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని భుజం చుట్టూ చేయేసి మంజు వదిన వెళ్తున్నందుకు ఎందుకు దిగులు పడుతున్నావు అని రేవంత్ అడిగాడు దిగులు కాదండి అంటే మీరు బావగారిని కొట్టారు కదా అదంతా మనసులో ఏమైనా పెట్టుకున్నాడేమో అందరి ముందు పోయిందని మనసులో పెట్టుకొని రేపు దూరంగా వెళ్ళిపోయాక మంజు అక్కని టార్చర్ చేస్తాడేమో భయంగా ఉంది అంటే మంజు అక్క కాస్త ధైర్యంగానే ఉంటుందనుకోండి కానీ అంత దూరం అంటే కొంచెం టెన్షన్ కదా అదే ఇక్కడే ఉంటే మనం బావగారు లేని టైంలో అయినా వెళ్ళి చూస్తాం కదా అని పూజా అనింది ఇప్పుడు సడన్గా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని రేవంత్ అడిగాడు ఎందుకంటే ఈరోజు న్యూస్లో చూశాను పెళ్లి చేసుకొని భార్యని మలేషియా తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక మూడు నాలుగు నెలలు హ్యాపీగానే ఉన్నాక అమ్మాయిని టార్చర్ చేయడం మొదలు పెట్టాడంట పాపం అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది దాదాపు నెల రోజులు కొడుతూనే ఉన్నాడంట ఒంటి మీదంతా దెబ్బలు కందిపోయింది చావు బ్రతుకుల మధ్య ఉంది ఇప్పుడు తెలుసా పెళ్లి ఫోటోల్లో బొద్దుగా ముద్దుగా ఉన్న అమ్మాయి హాస్పిటల్ బెడ్ మీద చూపిస్తుంటే గట్టిగా తిప్పి కొడితే ముప్పై కిలోలు కూడా లేదండి అంటే తిండి కూడా పెట్టలేదని అర్థం కదా అని పూజ దిగులుగా అనింది ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కానీ వెంకటనాయ్కి అంత సీన్ లేదు కాస్త భయస్తుడు అన్నింటికీ మించి వదినని ఎప్పుడు ఇబ్బంది పెట్టిందే లేదు ఓ మాట అనింది కూడా లేదు కానీ ఇక్కడికి వచ్చాకే కాస్త దారి తప్పాడు నాకు తెలుసు రెక్టిఫై చేసుకొని లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చేసుకుంటాడు అనిపిస్తోంది టెన్షన్ పడుకు మనం కాల్ చేసి కనుక్కుంటూ ఉంటాంగా అయినా ఆస్ట్రేలియాలో కేవలం మంజు వదిన మాత్రమే లేదు ఇంకా మన రిలేటివ్స్ ఉన్నారు అని రేవంత్ చెప్పాడు నిజంగానా అని పూజ అడిగింది నీకెందుకు అబద్ధం చెప్తానరా అయినా అలా ఎలా పంపించి సైలెంట్ అయిపోతాను ఏం తెలుసుకోకుండానే ఉంటానా సరే కానీ ఎలాగో త్వరగా వచ్చాను రెస్టారెంట్కి వెళ్దామా అని రేవంత్ అడిగాడు ఎందుకండి నేను వంట చేసేసాను అంత వేస్ట్ అయిపోతుంది ఒక పని చేద్దాం ఇంట్లోనే అందరం కలిసి భోజనం చేద్దాం ఎప్పట్లా కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కాదు ఇక్కడ హాల్లో కింద కూర్చొని బాగుంటుంది అని పూజ చెప్పింది అలాగే నీ ఇష్టం అవును పెళ్ళైన కొత్తల్లో ఎందుకు నువ్వు వంటగదిలో కింద కూర్చొని తినేదానివి అప్పుడు అడిగే అంత చనువు లేదు అందుకే అడగలేదు అని రేవంత్ అన్నాడు నాకు అలాగే అలవాటండి మా అమ్మ చనిపోయే ముందు వరకు నాకు తినిపించేది నేను నాన్న దగ్గరికి వచ్చాక హాల్లో కూర్చొని తింటూ ఉంటే పిన్నికి కాస్త అభ్యంతరకరంగా ఉండేది అందుకే వంటగదిలో అయితే ఎవరూ రారు కదా అక్కడే కుర్షన్ తినేదాన్ని ఆ అలవాటుతోనే ఇక్కడ కూడా తింటున్నాను మీరు వార్నింగ్ ఇచ్చారు కదా అందుకే ఆపేశాను అని పూజ చెప్పింది నిమిషం నిమిషంపాటు అలాగే చూడడంతో ఏమైంది అని పూజ అడిగింది ఏం లేదు ఊరికే ముద్దుగా అనిపించావు కదా చూస్తూ ఉన్నా ఇంతకీ నైట్కి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ ఉంటాయా అని రేవంత్ కళ్ళెగరేస్తూ అడిగాడు పూజ విచిత్రంగా చూస్తూ ఫస్ట్ నైట్ అని ప్రశ్నార్థకంగా చూసింది అవును అని రేవంత్ అన్నాడు ఏవంటే మీరు మర్చిపోయినట్టున్నారు ఆల్రెడీ అయిపోయిందిగా మళ్ళీ ఏంటి అని పూజ అడిగింది అరే బుద్ధు మనం ఎప్పటికీ న్యూలీ మ్యారీడ్ కపుల్లాగే ఉండాలి ప్రతిరోజు మొదటి రాత్రి ప్రతిరోజు కొత్తగానే ఉండాలి రోజులు గడిచిపోయినంత మాత్రాన మన ఇద్దరం ముసలోళ్ళమైపోతామా ఏంటి తెలుసా ఆ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం చేస్తారు అంటే ప్రతిరోజు తమ భార్యల్ని ఆయన కొత్తగానే చూసుకుంటాడు నేను అంతే అని రేవంత్ అన్నాడు అంటే మీకు ఇంకో అమ్మాయి కూడా కావాలా అని పూజ అడగడంతో నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు బాబోయ్ అమ్మాయిలతో మాట్లాడడం చాలా కష్టం ముఖ్యంగా భార్యలతో మాట్లాడడం మరీ కష్టం నేను ఇంకో అమ్మాయి గురించి మాట్లాడలేదు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడాను ఇక్కడ ఉంటే టాపిక్ పెరిగిపోతుంది నేను పోతున్నా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా అని రేవంత్ లేచాడు పూజ నవ్వడంతో రేవంత్ కూడా నవ్వుతూ డోర్స్ లాక్ చేయి అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు రేవంత్ అలా వెళ్ళగానే తన ఫోన్ మోగడంతో అన్నోన్ నెంబర్ కావడంతో పూజ లిఫ్ట్ చేసి హలో అని అనింది కానీ అవతల వైపు ఎవరు ఏం మాట్లాడలేదు పూజ మరోసారి హలో ఎవరండి అని అడిగింది రెస్పాన్స్ లేకపోవడంతో కాల్ కట్ చేసింది మళ్ళీ రెండు నిమిషాలకి కాల్ రావడంతో పూజ మళ్ళీ లిఫ్ట్ చేసి హలో ఎవరు బహుశా సిగ్నల్ లేదనుకుంటా రేవంత్ గారు లేరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు మళ్ళీ కాల్ చేయండి అని పూజ చెప్పింది అయినా అటువైపు నుండి చిన్న రియాక్షన్ కూడా లేకపోవడంతో హలో వినిపించిందా అని పూజ కాల్ కట్ చేసేసింది రేవంత్ ఫ్రెష్ అయ్యి వచ్చాక రేవంత్ గారు మీకు కాల్ వచ్చింది అరే లిఫ్ట్ చేస్తే ఎవరూ మాట్లాడట్లేదు సిగ్నల్ లేదనో లేక మాట్లాడడం ఇష్టం లేదో తెలియదు కానీ కాల్ చేసి చూడండి అని పూజ చెప్పింది రేవంత్ ఫోన్ తీసుకొని నెంబర్స్ చూస్తే అన్నోన్ నెంబర్ కావడంతో రిటర్న్ కాల్ చేశాడు ఒక్కరింగుకే లిఫ్ట్ చేసి నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయాలనిపిస్తుంది నువ్వు కాకుండా నీ భార్య లిఫ్ట్ చేసిందనుకో అనవసరంగా నా మనసులోకి వచ్చేస్తుంది అవసరమా మనకి నోరు మూసుకొని నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తేందుకు రెడీగా ఉండు ఏంటి నానా ఇందాకేమన్నా బేబీనా ను బేబీనో నేను బేబీనో తెలుసుకుందాం ముందు సూపర్ మార్కెట్కి వెళ్ళిన మీ మమ్మీ ఇంతవరకు ఎందుకు తిరిగి రాలేదు వెళ్ళి చూసుకోమా బేబీ అని కాల్ కట్ చేశాడు రేవంత్ కంగారు ఎక్కువై వెంటనే ప్రభావతి నెంబర్కి కాల్ చేశాడు హలో ఏంటి నాన్న అని ప్రభావతి లిఫ్ట్ చేయగానే అడిగింది అమ్మా ఎక్కడున్నావు అని రేవంత్ కాస్త కంగారుని అదిమిపెట్టి అడిగాడు సూపర్ మార్కెట్లో సరుకులు తీసుకొని వస్తూ ఉన్నా దారిలో కూరగాయలు ఫ్రెష్గా కనిపిస్తుంటే చూస్తున్నా అని ప్రభావతి చెప్పింది అది కాదమ్మా అడ్రస్ ఎక్కడ చెప్పు నేను త్వరగా వచ్చేసాను నేను పిక్ చేసుకుంటాను చెప్పు అని రేవంత్ అడిగాడు దగ్గరే నాన్న మన ఇంటి దగ్గర నుండి మూడు వీధుల అవతల సూపర్ మార్కెట్ ఉంది కదా అక్కడున్న అని పక్కనే కూరగాయలు కూడా అని ప్రభావతి చెప్పగానే రేవంత్ చేసి పూజ నేను అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నా పది నిమిషాల్లో వచ్చేస్తా అని రేవంత్ కనీసం తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు రేవంత్ కార్ టర్న్ చేసుకొని దగ్గరే కావడంతో నాలుగు నిమిషాల్లో అక్కడికి చేరుకొని కార్ ఆపుకొని ప్రభావతి కోసం అటు ఇటు చూసి వరుసగా ఐదారు అంగళ్ళు ఉండడంతో బాగా చూడగా ఒక చోట నిలబడుకొని కూరగాయలు తీసుకుంటూ కనిపించింది రేవంత్ వెంటనే రోడ్ క్రాస్ చేసి వెళ్ళి ప్రభావతి వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ప్రభావతి షాప్ వాడికి డబ్బులిచ్చి ఫుట్పాత్ మీద నుండి రోడ్ క్రాస్ చేసేందుకు దిగుతూ ఉండగా తన మీదకి కార్ రావడం గమనించిన రేవంత్ అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉన్న పది అడుగుల దూరాన్ని మరింత వేగంగా దగ్గర చేసేందుకు పరుగులు తీశాడు కార్ ప్రభావతి మీదకి వచ్చే ఆఖరి క్షణంలో రేవంత్ ప్రభావతిని పక్కకు లాగాడు చేతుల్లో ఉన్న సరుకులు బ్యాగ్ మొత్తం కింద పడిపోయింది కూరగాయలు చెల్ల చెదురైపోయాయి ప్రభావతికి ఒక క్షణం ఏం అర్థం కాలేదు పడబోతూ ఉండగా రేవంత్ గట్టిగా పట్టుకోవడంతో ప్రభావతి భయంతో వణికిపోయి పోగి నిలదొక్కుంది అమ్మ బాగానే ఉన్నావు కదా ఏం కాలేదు కదా అని రేవంత్ అడుగుతూనే వెళుతున్న కార్ వైపు చూశాడు కార్ సైడ్ మిర్రర్ నుండి ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్లో బ్లాక్ మాస్క్ బ్లాక్ క్యాప్ పెట్టుకొని కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉండగా ఆ కళ్ళల్లోనే విచిత్రంగా నవ్వు కూడా కనిపించింది రేవంత్కి నాకేం కాలేదు నాన్న చూసుకోలేదు అని ప్రభావతి రేవంత్ ఎక్కడ భయపడతాడో అని వెంటనే చెప్పింది అమ్మా నీకేదైనా కావాలంటే నాకు చెప్పొచ్చు కదా ఈ టైంలో చీకటి పడ్డాక ఎందుకో బయటికి రావడం పైగా రోడ్లో చూసుకోకుండా దాటుతున్నావు ఇలా అయితే చాలా కష్టం నీకేం కావాలన్నా ఇంటి దగ్గర నుండి అన్నీ ఆర్డర్ చేసుకో పూజ ఉంది కదా నీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తుంది కదా అని రేవంత్ అరిచినంత చేశాడు ఇంట్లోనే ఉంటున్నా కదా నాన్న అలా బయటకొస్తే బాగుంటుందని వచ్చాను ఈసారి ఇలా జరగదులే జాగ్రత్తగా ఉంటాను అని ప్రభావతి కూరగాయలు తీయబోతుంటే అమ్మా నువ్వాగు అని రేవంత్ అన్నింటినీ బ్యాగ్లో ఒక్కొక్కటి సర్దాడు అన్నీ తీసుకున్న తర్వాత అమ్మ పద అని భుజం చుట్టూ వేసి తీసుకుని వెళ్ళి కారెక్కించాడు పది నిమిషాల్లో ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు రేవంత్ కంగారుగా వెళ్లడంతో అర్థం కాని పూజ అటు ఇటు గరగరా తిరిగేస్తూ ఉండగా ఇద్దరూ రావడం చూసి పరుగున వెళ్ళి ఏమండి ఏమైంది ఎందుకంత కంగారుగా వెళ్ళారు అని ఆతృతగా అడిగింది కంగారుగా ఎక్కడ వెళ్ళాను నీకు చెప్పే కదా వెళ్ళాను అమ్మని తీసుకొస్తా అని నువ్వే కదా అన్నావు అందరూ హాల్లో కూర్చొని భోజనం చేద్దామని అందుకే తీసుకొద్దామని వెళ్ళాను అని రేవంత్ చాలా క్యాజువల్గా చెప్పి ఇదిగో అని బ్యాగ్ పూజాకి అందించి అక్కడి నుండి రూంలోకి వెళ్ళాడు పూజ వెనక్కి తిరగపోతూ ప్రభావతి కాలికి మట్టి అంటి ఉండటంతో అత్తయ్య మీ కాలికి చీరికి మట్టి అంటింది ఏమైంది అని అడిగింది ఓ అదా చూసుకోకుండా రోడ్డు దటబోతున్నానా వెంటనే కార్ మీదకి వచ్చేసింది రేవంత్ రావడం ఆలస్యమై ఉంటే ఖచ్చితంగా నాకు యాక్సిడెంట్ జరిగేది తెలుసా అని ప్రభావతి లోపలికొస్తూ అనింది నిజంగానా ఆశ్చర్యంగా ఉంది రేవంత్ గారు రావడం మంచిదైంది కూర్చోండు అత్తయ్య అని పూజ అనడంతో ఏం కాలేదురా అసలు ఏం కాలేదు చిన్న దెబ్బ కూడా తగలేదు సరుకులు కింద పడ్డాయి అవంటే ప్యాకింగ్లో ఉన్నాయి కూరగాయలు కూడా కింద పడ్డాయి అవి కాస్త క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టు నేను వెళ్ళి చీర మార్చుకుని వస్తాను అని ప్రభావతి రూంలోకి వెళ్ళింది పూజ కిచెన్లోకి వెళ్ళి సరుకులన్నింటినీ సర్దేసి కూరగాయలన్నీ ఒక్కొక్కటి రెండు సార్లు వాష్ చేసి చక్కగా అన్నింటినీ ఆరబెట్టి అక్కడి నుండి ఆలోచిస్తూనే రూంలోకి వెళ్ళింది రూమ్లోకి వెళ్లేసరికే రేవంత్ బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ లిఫ్ట్ చేయక చిరాకు పడుతున్నట్టు స్పష్టంగా అర్థమయ్యి పూజ అలాగే నిలబడి చూస్తూ ఉంది రేవంత్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉండడంతో చిరాగ్గా తన నొసలు చిట్లించి వేళ్లతో రుద్దుకుంటూ సైడ్కి చూసి పూజ ఉండడం చూడగానే వెంటనే నార్మల్ అయి చిన్న నవ్వుతో ఏంట్రా అక్కడే నిలబడ్డావు అని అడిగాడు పూజ చిన్నగా తల అడ్డంగా ఊపి ఏం లేదండి అని చెప్పింది తన ఎక్స్ప్రెషన్ చూసి ఏదో ఆలోచిస్తుందని అర్థమై రేవంత్ దగ్గరికి వెళ్ళి ఫోన్ బెడ్ మీద వేసి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రేవంత్ గారు మీకు అత్తయ్యకి యాక్సిడెంట్ జరుగుతుందని ముందే తెలుసా అని పూజ అడిగింది ఇటువంటి ప్రశ్న ఒకటి పూజ నుండి అస్సలు ఊహించకపోవడంతో రేవంత్ షాకింగ్గా చూస్తూ లేదే ఎందుకలా అడిగావు అదేం కాదు అని రేవంత్ అంటూ ఉండగానే ప్లీజ్ రేవంత్ గారు నాకు మీరు అబద్ధాలు చెప్పకండి అని పూజ రేవంత్ చేతుల్లో ఉన్న తన చేతుల్ని విడిపించుకొని బెడ్ మీద కూర్చుంది రేవంత్ తన పక్కనే కూర్చొని పూజ అది కాదు అని అంటూ ఉండగాని రేవంత్ గారు నేను మీ అంత దాన్ని కాకపోవచ్చు కానీ ఓ మనిషిని అర్థం చేసుకోలేనంత వెరేదాన్ని మాత్రం కాదు ఈ మధ్య మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో ఎంత టైం నిద్రపోతున్నారో ఎంత తిండి తింటున్నారో ఏం తింటూ ఏం తిన్నానని చెప్తున్నారో అన్నీ నాకు తెలుసు పొద్దున ఇడ్లీ తింటూ దోశ బాగుందని చెప్పారు ఏదైనా టెన్షన్ పడుతున్నారా అంటే అస్సలు లేదని వెంటనే నవ్వేస్తారు కానీ ఆ నవ్వులో జీవం ఉండక్కర్లేదా మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు నాకు తెలుసు నేను టెన్షన్ తీసుకోవడం మీకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదని నాకు అర్థమవుతుంది కానీ మీ ఆఫీస్ విషయాలు ఇంటి వరకు వస్తున్నాయంటే చెప్తే తప్పేంటి టెన్షన్ ఎందుకు పడతాను మీ మనసులో ఒక్కరే ఇబ్బంది పడడం కన్నా షేర్ చేసుకుంటే కాస్త బరువు తగ్గుతుంది కదా అని పూజ అడిగింది రేవంత్ సైలెంట్గా ఉండడంతో రేవంత్ గారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మీరు ఉన్న పలంగా టెన్షన్ పడి అత్తయ్యని తీసుకురావడానికి పరుగున వెళ్ళిపోయారు తిరిగి వచ్చాక అత్తయ్య యాక్సిడెంట్ జరగబోయేది రేవంత్ వచ్చి మంచి పని అయింది అని అంటుంటే ఆశ్చర్యంగా అనిపించదా అంటే మీకు ముందుగానే అత్తయ్యని యాక్సిడెంట్ చేస్తానని ఎవరైనా చెప్పారా అందుకే అంత ఆతృతగా వెళ్ళారా మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి కానీ అబద్ధాలు మాత్రం చెప్పద్దు మీ టెన్షన్ ఇలా చూడడం కన్నా నిజం తెలుసుకొని ఆలోచించడం బెటర్ అనిపిస్తోంది పెళ్ళైన మొదటి నుండి చూస్తున్నాను ఎన్ని డ్యూటీలున్నా టైంకి ఇంటికి వచ్చేవారు మరీ లేట్ నైట్ అయ్యేది అస్సలు కాదు కానీ ఇప్పుడు మీరు వచ్చే టైమింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా పైగా వచ్చాక డ్యూటీ ఫినిష్ చేసుకొని వచ్చానన్న సంతృప్తి కూడా మీ మొహంలో కనిపించడం లేదు ఇవన్నీ చూస్తే కూడా మీరేం లేదు అని చెప్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది కనీసం మీ పర్సనల్ విషయాలు కూడా నాతో షేర్ చేసుకోలేకపోతే ఎందుకండి నేను మీ డ్యూటీకి సంబంధించినవేవీ అడగట్లేదు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది అడుగుతున్నాను చెప్పొచ్చు కదా అని పూజ రేవంత్ వైపు తిరిగి తన మోకాళ్ళ మీద చెయ్యి పెట్టుకొని తన కళల్లోకి చూసింది ఇప్పుడు మాట్లాడింది నువ్వేనా నీ ఒంట్లోకి ఎవరైనా వచ్చారా అని రేవంత్ అడిగాడు ఇంత సీరియస్ విషయంలో కూడా మీరు ఇలాంటి జోక్ వేస్తారని నేను అసలు ఏంటి రేవంత్ గారు మీరు అని పూజ డల్గా అనింది పూజ నిజంగా నా శత్రువుకైనా సరే నీలాంటి మనసున్న అమ్మాయి భారీగా రావాలని కోరుకుంటున్నాను ఎంత బాగా అర్థం చేసుకున్నావు నువ్వు పరిస్థితులు బావుండి బాగా ఉంటే ఆ ఏఎస్ ఐపీఎస్ ఖచ్చితంగా అయ్యేదనివి నేను అబద్ధం చెప్పట్లేదు అని రేవంత్ నవ్వమోహంతోనే అన్నాడు మీరు కవర్ చేస్తున్నారని నాకు అర్థమయ్యాక ఇక నేను మళ్ళీ మళ్ళీ అడగనండి వెళ్ళి భోజనం చేద్దాం పదండి అని పూజ లేవబోతుంటే రేవంత్ తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు పూజా వెనక్కి తిరిగి నేనేం ఫీల్ అవ్వట్లేదండి అని చెప్పింది కూర్చో అని రేవంత్ అనగానే పూజ కూర్చొని సారీ తిక్క పుట్టేసింది పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాను ఏం చేయను మీ పెదవుల మీద నవ్వు ఉన్నా కళ్ళల్లో ఏదో టెన్షన్ నాకది చూడాలని అస్సలు లేదు బయటికి వెళ్ళాక ఎలా ఉంటారో నాకు తెలియదు ఇంటికొచ్చిన కాసేపు కూడా అలాగే ఉంటే అని మాట్లాడడం మాపేసి మీ గురించి నేనే కదా పట్టించుకోవాలి అని అనింది రేవంత్ చిన్న స్మైల్ చేసి నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు నువ్వు అడగడం నాకు నచ్చింది నన్ను అర్థం చేసుకోవడం ఇంకా నచ్చింది నిజమే కాస్త టెన్షన్లోనే ఉన్నాను ఒక చిన్న ప్రాబ్లమే జరుగుతోంది అదేంటో తెలియట్లేదు ఎలా క్లియర్ చేసుకోవాలో అంతకన్నా తెలియడం లేదు అని రేవంత్ అన్నాడు ఏమైందండి నేను అప్పుడే అనుకున్నాను ఏదో జరుగుతుందని ప్రొఫెషనల్గానా పర్సనల్గానా ప్రొఫెషనల్గా అయితే ఇలా ఉండరేమో కదా అని పూజ డౌట్గా చూస్తూ అడిగింది అవును ప్రొఫెషనల్గా కాదు పర్సనల్గానే అని రేవంత్ తన మీద అటాక్ జరిగిన దగ్గర నుండి ఆ క్షణం ప్రభావతికి యాక్సిడెంట్ చేయబోయిన వరకు పూర్తిగా పూజకి అన్నీ వివరించి చెప్పాడు షాక్ అయిన పూజ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంత జరుగుతుందా మరి ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే పైకి కనపడేదంతా అబద్ధమా మనసులో టెన్షన్ పడుతున్నారా పైకి నటిస్తున్నారు మా కోసం అయినా వాడు చిచి నా చెయ్యి ముట్టుకున్నాడా అని పూజ వెంటనే లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడంతో తెలియకుండానే రేవంత్కి నవ్వొచ్చి పూజ మర్చిపోయినట్టున్నావు వాడిని చెయ్యి ముట్టుకుంది నిన్న అని అన్నాడు నిన్నో మొన్నో నాకు మీరు చెప్తుంటేనే అలర్జీ పుడుతుంది అయినా అలా ఎలా కనుక్కోలేకపోయాను నేను అప్పటికీ నేను అడిగాను మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని వస్తున్నాయని చెప్పాడు అది కూడా మీ మీకొంతేనండి అసలు మీరు కాదంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను బుర్ర బద్దలైపోతుంది ఇంతలా ఎందుకని మీ వెంట పడుతున్నాడు దేనికోసం పాపం దినేష్ని చంపేశారని తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది అని పూజ తిరిగి వచ్చి కూర్చుంటూ అనింది అదే నాకు కూడా తెలియట్లేదు పూజ నాకు గుర్తున్నంత వరకు నేనెప్పుడు ఏ తప్పు చేయలేదు ఆఖరికి నా డ్యూటీలో నేను పట్టుకున్న వాళ్ళని కూడా నిజంగా వాళ్ళు తప్పు చేశారా లేదా అన్నది ఒకటికి రెండు సార్లు తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తాను తొందరపడ్ను అలాంటిది వాడికి నా వల్ల జరిగిన నష్టమేంటో నాకు తెలియట్లేదు నా వరకు వస్తే ఓకే ఫ్యామిలీ వరకు వచ్చేస్తున్నాడు భయంగా ఉంది నాకేదైనా జరుగుతుందని కాదు మీకేదైనా జరుగుతుందని అని అన్నాడు రేవంత్ మాటల్లో కంగారు భయం అన్నీ కొట్టొచ్చినట్టు కనిపించడంతో పూజ రేవంత్ మొహాన్ని తన భుజం మీదకి తీసుకొని ఒక చేతిని చెంప మీద వేసి కంగారు పడకండి రేవంత్ గారు అని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి